డిఎంహెచ్ఓ ఆదిలాబాద్ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ జనజాగృతి కళ జాథా బృందం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జనజాగృతి కళా జాథా బృందం సభ్యులు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది హెచ్ఐవి పేషెంట్ కి ఇచ్చిన ఇంజెక్షన్ మళ్లీ వేరే వారికి ఇస్తే వారికి జబ్బు సోకే ప్రమాదం ఉందని, అలాగే చాలా రకాల తప్పిదాల వల్ల ఈ జబ్బు సోకే ప్రమాదం ఉందని ప్రజలు భద్రంగా ఉండాలని కోరారు. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనకై ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అవగాహన సదస్సు జనజాగృతి కళా బృందం మా కళా బృందంచే నిర్వహించడం జరిగింది. కాబట్టి గత వారం రోజులుగా ఇది నిర్వహిస్తూనే ఉన్నాము. మరి ఈరోజు డిఎంఎన్హెచ్ఓ అలాగే టీపీఎం గారి ఆదేశాల మేరకు లింక్ వర్కర్స్ ఆధ్వర్యంలో మరి ఈ కళాజాత బృందం ఈ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనపై అలాగే కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మరి హెచ్ఐవి ఎయిడ్స్ వస్తే ఏ విధంగా వస్తున్నారంటే కలుషితమైన సిరంజిలు వాడడం వల్ల, అదేవిధంగా పరీక్ష చేయని రక్తం ఎక్కించుకోవడం వల్ల, అలాగే భార్య భర్తతో భర్త భార్యతో కాకుండా బిడదారులు పడినప్పుడు ఒకవేళ ఇన్ని సమస్యల ద్వారా మరి మనకు ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి రాజు ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం చేయకుండా మన జాగ్రత్తలు మనం పాటిస్తూ ఆరోగ్యాన్ని పాటిస్తే మరి ఇట్లాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి ఏఆర్టి మందులు అంటే యాంటీ రిట్రోవైరల్ టాబ్లెట్స్ వచ్చినాయి. కాబట్టి మరి హెచ్ఐవి వచ్చిన వ్యక్తులను ఎప్పుడు కూడా మనం దూరంగా పెట్టొద్దు. మరి నిన్న మొన్న ఏ విధంగా అయితే గౌరవించుకున్నామో, అన్న తమ్ముడు అక్క చెల్లెలను ఏ విధంగా అయితే గౌరవించినామో, అలాగే వాళ్ళని ఈరోజు కూడా మనం అట్లనే గౌరవించుకోవాలి. మరి అప్పుడు మాత్రమే మనందరం ఈ విషయంలో ముందుకు పోయినట్లయితే, ఎందుకంటే హెచ్ఐవి ఎయిడ్స్ రాగానే వాళ్ళని దూరం పెడితే వాళ్ళ మనసు కూడా బాధపడుతుంది. కాబట్టి మరి ఏఆర్టీ మందులు వచ్చినాయి, యాంటీ రిట్రో వైరల్ టాబ్లెట్స్ వేసుకుంటే వాళ్ళు నిర్మూలించుకోవచ్చు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు హీనంగా చూడొద్దు, వాళ్ళని కూడా మనలో మనుషులాగా చూడాలి. అట్లనే గర్భిణీ స్త్రీలకు కూడా ఒకవేళ తల్లికి కనుక హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి వ్యాధి ఉంటే మరి బిడ్డకు రాకుండా నివరేపిన టాబ్లెట్ ద్వారా డెలివరీ చేయడం వల్ల తల్లి నుండి బిడ్డకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా మరి ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచన చేసి డాక్టర్ల సలహా మేరకు మనం ఆరోగ్య సూచనలు పాటిస్తే ఇలాంటివన్నీ ఏమి ఉండేవని చెప్పి మనం చేసుకుంటూ, మరి విన్న వాళ్ళంతా కూడా మీరు కాదు, మీరు మాత్రమే కాదు, మీరు విన్నటువంటి సమాచారం మొత్తం మీరు ఇంకో 10 మందికి కనుక చేరవేస్తే ఇది ఎంతో బాగుంటుంది. కాబట్టి మన ఆరోగ్య సూచనలు మనం పాటించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన ఇళ్ళ ఆరోగ్యంగా ఉంటుంది, మన జిల్లా ఆరోగ్యంగా ఉంటుంది, మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, మన దేశం ఆరోగ్యం ఉంటుంది, ప్రపంచం ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి మనకు ఇలాంటి ఆపద వచ్చినా సరే ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1097కి ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంక్ల నుంచి మాత్రమే రక్తం తీసుకోవాలి. మరి
ఆ రక్తాన్ని కూడా పరీక్ష చేసిన తర్వాత మాత్రమే మరి మనం ఏం చేయాలంటే మనకి ఇప్పించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆ రక్తం ఇచ్చిన వ్యక్తి కనుక హెచ్ఐవి లాంటి వ్యాధి ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అన్ని దానాలకెళ్ళ గొప్ప దానం ఏం జరిగిందానే అన్నదానం ఇంకే ఉండదే అన్నదానం కంటే రక్తదానం అంటే ప్రాణదానం అన్నది రక్తదానమే.